హోదాలో రేవంత్ ఎదుర్కొనే మొదటి ఎన్నికలకు ఎలాంటి ప్లాన్ సిద్ధం చేశారు? రేవంత్ పెట్టిన టార్గెట్ 14 లోక్సభ స్థానాలకు చేరుకుంటారా? పార్లమెంట్ ఎన్నికల కోసమే రేవంత్ అన్ని వర్గాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటున్నారా? హైకమాండ్ రేవంత్ పై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. కనీసం 14 స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. అభ్యర్థుల ఎంపికలో అధిష్టానం పూర్తి స్వేచ్ఛను రేవంత్ కివ్వడంతో గెలుపు గుర్రాలను ఎంపిక చేయటంలో ఆయన హోంవర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను రేవంత్ కి అప్పచెప్పిన 24 గంటల్లోనే మహబూబ్ నగర్ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డిని రేవంత్ ప్రకటించారు. ఇక మిగతా 16 పార్లమెంట్ అభ్యర్థులను మార్చి మొదటి వారంలో ప్రకటించనున్నట్టు సమాచారం. ప్రతిసారి చాలా ఆలస్యంగా అభ్యర్థులను ప్రకటించే కాంగ్రెస్ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఆ ప్రక్రియను ముగించే విధంగా కసరత్తు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికలను రేవంత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను రేవంత్ కి అప్పగిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది అంటే రేవంత్ పై హైకమాండ్ కున్న నమ్మకం అర్థమవుతోందని, ఢిల్లీ పెద్దల నమ్మకాన్ని రేవంత్ నిజం చేసి చూపిస్తారు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యమంత్రిగా రేవంత్ ఎదుర్కోనున్న తొలి ఎన్నికలు. దీంతో రేవంత్ బ్రాండ్ కి, ఆయన ఇమేజ్ కి ఎన్నికలు ఒక పరీక్షగా మారాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు సహకరించకున్నా ఒంటరిగా అనేక కార్యక్రమాలు సక్సెస్ చేసిన రేవంత్ కి ఇంత పెద్ద సైన్యంతో తాననుకున్న 14 సీట్లను గెలవడం పెద్ద కష్టమేమీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల స్ట్రాటజీ సిద్ధం చేయాల్సిందిగా పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలుతో రేవంత్ చర్చించినట్టు సమాచారం. ప్రస్తుతం పార్టీ పరిస్థితి ఎలా ఉంది, మెరుగుపరుచుకోవలసిన అంశాలేంటి, ప్రత్యర్థి పార్టీలను ఎలా కట్టడి చేయాలి, బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కుదిరితే కాంగ్రెస్ మూమెంట్స్ ఎలా ఉండాలి అనే విషయాలను అధ్యయనం చేయాల్సిందిగా సునీల్ కనుగోలుతో రేవంత్ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ తీసుకుంటున్న నిర్ణయాలు గత ప్రభుత్వ వైఫల్యాలే ఎజెండాగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సిద్ధం కావాలని రేవంత్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తామని పదే పదే చెప్పిన కాంగ్రెస్ ఆ డెడ్లైన్ ను పక్కాగా అమలు చేసేందుకు రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందనే విమర్శలనే బీజేపీ బీఆర్ఎస్ తమ అస్త్రంగా చేసుకుంటాయని భావిస్తున్న రేవంత్ అలాంటి విమర్శలకు చెక్ పెట్టేలా వ్యూహం రచిస్తున్నారట. ఇప్పటికే అమలవుతున్న 2 గ్యారంటీలకు పాజిటివ్ టాక్ వస్తోంది. ఈ వారం రోజుల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలపై కేబినెట్ సబ్ కమిటీతో రేవంత్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 2 కొత్త గ్యారంటీలకు ఆర్థికంగా ఎంత భారం పడుతుంది, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తదితర అంశాలపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలపై సైతం రేవంత్ దృష్టి పెట్టారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులు, విద్యార్థులు కాంగ్రెస్ కి మద్దతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సైతం విద్యార్థి నిరుద్యోగుల మద్దతు కాంగ్రెస్ కే ఉండేలా రేవంత్ జాగ్రత్త పడుతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనలో భాగంగా నూతన బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెంచింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చింది. సింగరేణిలో 485 ఖాళీల భర్తీ, 15,000 కానిస్టేబుల్, మెగా డిఎస్సీ కోసం ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే వాటి నోటిఫికేషన్స్ ఉంటాయని సమాచారం. రాజరిక పోకడలు లేని తెలంగాణను పునర్నిర్మించుకుందామంటూ తెలంగాణ ఉద్యమకారులను తమవైపు తిప్పుకునే చర్యలు రేవంత్ మొదలుపెట్టారు. రాష్ట్ర గీతం ప్రకటించడం, ఫ్యూడల్ ఛాయలు లేని తెలంగాణ ప్రభుత్వ లోగో, తెలంగాణ ఆత్మ ఆవిష్కరించేలా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన, వాహనాల రిజిస్ట్రేషన్లో టీఎస్ స్థానంలో టీజీగా మార్పు చేయటం, ఇలా తెలంగాణ ఉద్యమకారులకు కనెక్ట్ అయ్యే నిర్ణయాలు
రేవంత్ ప్రభుత్వం తీసుకుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ డైరెక్ట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే, తాము తీసుకున్న ఈ నిర్ణయాలతో ఉద్యమకారులు బీఆర్ఎస్ ని వదిలి కాంగ్రెస్ తో కలిసి నడుస్తారు అని రేవంత్ అంచనా వేస్తున్నారు. ఒకవైపు 6 గ్యారంటీల అమలును వేగవంతం చేస్తూనే, మరోవైపు ఉద్యోగాల కల్పన, తెలంగాణ ఉద్యమకారులతో కనెక్ట్ అయ్యే నిర్ణయాలు, ఇవన్నీ పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి వస్తాయని భావిస్తున్న కాంగ్రెస్ తాము పెట్టుకున్న 14 సీట్ల టార్గెట్ రీచ్ అవుతామని ధీమాతో ఉంది. ఇక రేవంత్ మాస్టర్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.